రాష్టంలో వ్యవసాయ విద్యా కమిషన్ల సభ్యుల భర్తీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ రెండు కమిషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అర్హులైన సభ్యులను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా సభ్యులను నియమించి రెండు కమిషన్ల చైర్మన్లు సభ్యులు బాధ్యతలు స్వీకరించేట్లు చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్టంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్దికి కాంగ్రెస్ సర్కార్ ప్రథమ ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా విద్యా, వ్యవసాయ రంగాల బలోపేతమే లక్ష్యంగా కమిషన్లను ఏర్పాటు చేసింది. ఈ రెండింటికి చైర్మన్లను నియమించింది. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యకుడు కోదండరెడ్డిని నియమించింది. ఈ కమిషన్లో ఆరుగురు సభ్యులకుగాను కొందరు వ్యవసాయ నిపుణులు ఉండాల్సి ఉంటుంది. మిగిలిన వారు కాంగ్రెస్ నేతలైనప్పటికీ వారికి వ్యవసాయంపై పట్టుండాలి. ప్రమాణాలు కలిగిన సభ్యుల్ని నియమిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. కమిషన్ వివిధ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి చేసే సిఫార్సులు వ్యవసాయం లాభసాటిగా మారి రైతుకు భరోసాని నింపుతాయని భావిస్తున్నారు. ప్రధానంగా నకిలీ విత్తనాలు నియంత్రించడం, రసాయన ఎరువులు వాడని పంటలు పండించేలా ప్రోత్సహించేందుకు కమిషన్ దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. విద్యా విధానంలో మార్పులు తెచ్చేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సర్కార్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని చైర్మన్ గా నియమించారు. ఈ కమిషన్లో సభ్యుల నియామకం కోసం అర్హులైన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రస్తుత విద్యా విధానంపై అధ్యయనం చేసి మెరుగైన విధానం కోసం సిఫార్సు చేయనుంది. విద్యాభ్యాసం పూర్తవ్వగానే ఉపాధి లభించేట్లు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది నెరవేరాలంటే విద్యా, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై పట్టున్నవారు సభ్యులైతేనే ప్రయోజనముంటుందని భావిస్తున్నారు. ఈ కమిటీకి అర్హులైన పార్టీ నాయకులు, నిపుణుల్ని నియమించేందుకు కసరత్తు కొనసాగుతోంది. వీలైనంత త్వరగా ఈ రెండు కమిషన్లకు సభ్యుల్ని నియమించేందుకు ప్రభుత్వం చర్యల్ని ముమ్మరం చేసింది.